హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు సిరి, నేను ఆయుర్వేదిక్ డాక్టర్ని. పంచదార, షుగర్, ఇది మనం రోజు వాడే ఫుడ్లో చాలా కామన్ అయిపోయింది. ఉదయం నిద్ర లేస్తూనే ఒక కాఫీనో టీనో తాగకుంటే షుగర్ వేసుకొని అస్సలు ప్రశాంతత ఉండదు చాలామందికి. అందులో కొంచెం చక్కెర తక్కువైనా ఇంత కోపం వచ్చి పెద్ద గొడవలే జరిగిపోతాయి, అవునా? మరి మీరు తినే షుగర్ అది ఎంత మాత్రం మీకు మేలు చేస్తుందో మీకు తెలుసా? ఒకప్పుడు అన్నింటికి జాగరి బెల్లం యూస్ చేసేవాళ్ళు. ఇప్పుడు మనం ఏదైనా సరే తీయగా ఉండాలి అంటే వెంటనే షుగర్ కలిపేస్తున్నాం. అసలు చక్కెర ప్రిపరేషన్కి సల్ఫర్ని యూస్ చేస్తారు. సల్ఫర్ అనేది ఎందులో వాడతామో తెలుసా? నెక్స్ట్ దివాళి వస్తుంది కదా, దాంట్లో ఇంట్లో టపాకాయలు లేకపోతే అస్సలు ఒప్పుకోరు. మరి ఆ టపాకాయలు యూస్ చేసేది ఈ సల్ఫర్నే. అండ్ ఇందులో బోన్ చార్ని మిక్స్ చేస్తారు. ఇంకా చాలా రకాల హానికరమైన కెమికల్స్ను కలుపుతున్నారు. వీటన్నిటి వల్ల కొలెస్ట్రాల్ పెరగడం, ఊబకాయం, ఎసిడిటీ ఇలాంటివన్నీ ఒక్కొక్కటిగా మన అనారోగ్యానికి కారణం అవుతూ అండ్ కొంచెం కొంచెంగా మన బాడీలో చేరి ఇంకా హెల్త్ని నాశనం చేస్తూనే వస్తున్నాయి. ఇంకొంతమంది అయితే వెరైటీగా ఇడ్లీల్లో కూడా డైరెక్ట్గా వేసుకొని తినేస్తుంటారు. వాళ్ళకి అదొక ఇష్టం దాన్ని తినడం. ఇలాగ డైరెక్ట్గా షుగర్లు తీసుకోవడం అస్సలు ఇంకా కంప్లీట్గా మానేసేయండి. షుగర్లో హై క్యాలరీస్ తప్ప మనకి న్యూట్రియంట్స్ వాల్యూస్ ఎలాంటివి ఉండవు, జీరో. ఇది కంప్లీట్గా రీఫైండ్. సో మన షుగర్ మానేయడం అంటే స్వీట్స్ మానేయాలని దాని అర్థం కాదు. అకార్డింగ్ టు ఆయుర్వేద, మధుర ఆమ్ల లవణ కటుతిక్త కషాయ అంటే మొత్తం 6 రుచులు, 6 రుచులు తినమనే చెప్తారు. మనం ఈ షుగర్ని ఇంకా ఏవేవి రీప్లేస్ చేయొచ్చో నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఇందులో ఫస్ట్ ప్లేస్ అంటే పటిక బెల్లం. దీన్ని కొన్ని దగ్గర కంద చక్కెర అంటారు, ఇంకొన్ని దగ్గర కలకండ అంటారు. ఇది 2 రకాలుగా దొరుకుతుంది. ఒకటి చిన్న చిన్న స్ఫటికాలుగా దొరుకుతుంది, ఇంకొకటి పెద్ద స్ఫటికంగా. మనం పెద్ద స్ఫటికంగా దొరికేదే మనం యూస్ చేసుకోవాలి. ఒకటి ఇది డైజెషన్ని పెంచుతుంది అండ్ బ్లడ్లో హిమోగ్లోబిన్ని పెంచుతుంది అండ్ పాలు ఇచ్చే తల్లులకి చాలా మంచిది, పాలు పెరగడానికి హెల్ప్ చేస్తుంది అండ్ టైర్డ్నెస్ లేకుండా మనకి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది అండ్ ఎక్కువగా తింటే కాన్స్టిపేషన్ కూడా ఇస్తుంది. కాబట్టి అతిగా తినకండి. నెక్స్ట్ సెకండ్ వన్ మనం ఇది ఎక్కువగా యూస్ చేస్తాం. మనం షుగర్ తర్వాత మనం రీప్లేస్ చేయాలంటే మనకు గుర్తొచ్చేది జాగరి బెల్లం. ఇందులో ఐరన్ అనేది ఎక్కువ ఉంటుంది, మెటబాలిజంని బూస్ట్ చేస్తుంది, బాడీలో వాటర్ రిటెన్షన్ని తగ్గిస్తుంది. సో ఇది ఒక రకంగా మనకి కొంచెం వెయిట్ తగ్గడానికి కూడా హెల్ప్ చేస్తుంది, ఇమ్యూనిటీ కూడా పెరగడానికి ఇది హెల్ప్ చేస్తుంది. జింక్, సెలీనియం ఇలాంటివన్నీ ఇందులో ఉంటాయి. డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది, కాన్స్టిపేషన్ రాకుండా హెల్ప్ చేస్తుంది అండ్ ఇది కూలింగ్ ప్రాపర్టీస్ను కూడా కలిగి ఉంటుంది. పీరియడ్స్ ఎవరికైతే రెగ్యులర్గా రావట్లేదో వాళ్ళు రోజు చిక్కీ లాంటిది, రోజు బెల్లం అనేది ఏదో ఒక రకంగా తీసుకోవడం, చిక్కీ ఇలాంటి వాటి రూపంలో తీసుకోవడం వల్ల మీకు చేంజ్ అనేది కనిపిస్తుంది. అండ్ మా అమ్మ పీరియడ్స్ టైంలో పెయిన్ వస్తే బ్లీడింగ్ సరిగ్గా లేకపోయినా కొంచెం బెల్లం ఇచ్చేది, లేకపోతే దాంట్లో స్వీట్ లాగా చేసి ఇచ్చేది. దాంతో వెంటనే ఆ పెయిన్ అనేది కొంచెం తగ్గేది. ఇదైతే నాకు పర్సనల్గా ఎక్స్పీరియన్స్. ఎవరికైనా బ్లీడింగ్ రావట్లేదు, ఆ టైంలో బ్లీడింగ్ కావట్లేదు, పెయిన్ ఉంది అన్నప్పుడు ఈ ట్రిక్ యూస్ చేయండి. అండ్ అనీమిక్గా ఉన్నవాళ్ళు, ఐరన్ తక్కువ ఉంది అనుకునే వాళ్ళు, ఇది రోజు ఏదో ఒక రూపంలో తీసుకోవడానికి రెగ్యులర్గా ట్రై చేయండి. అండ్ ఇది బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో ఉంచడానికి హెల్ప్ చేస్తుంది, ఇన్స్టెంట్ ఎనర్జీని కూడా ఇస్తుంది. నెక్స్ట్ బ్రౌన్ షుగర్. బ్రౌన్ షుగర్ అనగానే మనకు గుర్తొచ్చేది డ్రగ్. ఇది డ్రగ్ కాదు,
ఇది మొలాసిస్ తో కలిపిన షుగర్. అంటే దీంట్లో కెమికల్స్ అనేది ఉండవు. మనకి వైట్ షుగర్ లో మొత్తం కెమికల్స్ కానీ బోన్ చార్ కానీ సల్ఫర్ ఇలాంటివన్నీ యూస్ చేసి చేస్తారు. బట్ ఇందులో అలాంటివి ఏమి ఉండవు. బట్ క్యాలరీస్ వైట్ షుగర్ కంటే ఇందులో కొంచెం తక్కువే ఉంటాయి. మరీ చాలా తక్కువ ఉంటుందని కాదు, కానీ పర్లేదు, తక్కువే ఉంటుంది. ఇందులో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, మినరల్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. బట్ మనకి వైట్ షుగర్లో అలాంటివి ఏమి ఉండదు కదా, కంప్లీట్గా జీరో ఉంటుంది. ఇది ఇన్స్టెంట్గా ఎనర్జీని ఇస్తుంది, డైజెస్టివ్ సిస్టమ్ని మెరుగుపరుస్తుంది. ఇందులో యాంటీసెప్టిక్ లక్షణాలు కూడా ఉండడం వల్ల చిన్న చిన్న దెబ్బల్ని నయం చేయడానికి హెల్ప్ కూడా చేస్తుంది. సో మనకి కెమికల్స్ అనేవి ఉండవు కాబట్టి వైట్ షుగర్ కంటే బ్రౌన్ షుగర్ అనేది మంచిదనే చెప్పచ్చు. ఇప్పుడు తాటి బెల్లం గురించి చెప్తాం. ఇది డార్క్ బ్రౌన్లో ఉంటుంది, వైటమిన్స్, మినరల్స్ ఎక్కువ ఉంటాయి, డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. కొన్ని ప్లేసెస్లో ఫుడ్ తిన్నాక ఈ తాటి బెల్లం తీసుకుంటారు డైజెషన్ బాగా అవుతుంది అని. ఐరన్ అనేది ఎక్కువ ఉంటుంది, బ్లడ్లో హీమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది, ఇందులో ఉన్న మెగ్నీషియం నాడీ వ్యవస్థను నియంత్రిస్తుంది, కాల్షియం, పొటాషియం ఇలాంటివన్నీ ఉంటాయి, ఇన్స్టెంట్ ఎనర్జీని కూడా ఇస్తుంది, బాడీలో ఉన్న టాక్సిన్స్ని బయటకు పంపి ఆరోగ్యంగా ఉండడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల కాన్స్టిపేషన్ రాకుండా కూడా హెల్ప్ చేస్తుంది. ఇందులో ఉండే పొటాషియం కొవ్వును కరిగించడంలో, అధిక బరువుని నియంత్రించడంలో, బీపీని కూడా కంట్రోల్ చేయడంలో ఇది చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ లివర్ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది, బాడీలో వేడిని తగ్గిస్తుంది. బట్ ఇందులో ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఇందులో ఎక్కువ కల్తీ జరుగుతుంది, మన వైట్ షుగర్ని మిక్స్ చేసి చేసేస్తుంటారు. సో ఇది తెలిసిన దగ్గర మాత్రమే కొనుక్కోండి. ఇప్పుడు రీసెంట్గా వైరల్ అవుతున్న షుగర్ గురించి చెప్తాం, కోకోనట్ షుగర్, కొబ్బరి చక్కెర. ఇది నిజంగానే వైట్ షుగర్ కంటే ది బెస్టా? అది నిజమేనా? అది ఇప్పుడు చూద్దాం. దీన్ని కొబ్బరి పూత నుంచి తీస్తారు, పూత స్టేజ్లో ఉన్నప్పుడే దాని నుంచి తీస్తారు. లైట్ బ్రౌన్ కలర్లో ఉంటుంది, కంప్లీట్గా అన్రిఫైన్డ్. ఇది మనకి వైట్ షుగర్ అనేది రీఫైన్డ్ అయితే ఇది కంప్లీట్గా అన్రిఫైన్డ్. అండ్ క్యాలరీస్ మాత్రం మనకి నార్మల్ షుగర్లో, మీన్స్ వైట్ షుగర్లో దీంట్లో సేమ్ ఉంటాయి. బట్ అందులో ఎలాంటి మినరల్స్ కానీ ఏముండవు నార్మల్ పంచదారలో. ఇందులో కొద్ది మొత్తంలో మినరల్స్ అనేవి ఉంటాయి. బట్ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇందులో కెమికల్స్ ఉండవు. అండ్ వెజిటేరియన్స్కి బెనిఫిట్ అన్నమాట. మనకి వైట్ షుగర్లో బోన్ చార్ అనేది కలుపుతారు, బట్ ఇందులో ఎలాంటివి కలపరు, ప్యూర్గా ఉంటుంది, ప్యూర్ న్యాచురల్ ఇది కోకోనట్ షుగర్ అనేది. బట్ మనకి వైరల్ అవుతున్నట్లు మనకి నార్మల్ షుగర్ కంటే ఇదేదో అద్భుతం అనైతే కాదు. కానీ మీకు పంచదారలాగా మన బాడీని కొంచెం డ్యామేజ్ చేయడం అనేది కోకోనట్ షుగర్ చేయదు, ఎందుకంటే ఇది అన్రిఫైన్డ్ అండ్ కంప్లీట్గా న్యాచురల్ కాబట్టి, దీంట్లో ఎలాంటి కెమికల్స్ ఉండవు కాబట్టి ఎస్, మీరు కాఫీ టీల్లో మీరు షుగర్ ప్లేస్లో దీన్ని రీప్లేస్ చేసుకోవచ్చు కోకోనట్ షుగర్ని. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, దీనివల్ల ఏదో వెయిట్ తగ్గిపోతారా అని అయితే మీరు అనుకోవద్దండి. మనకి పంచదారలో ఎన్ని క్యాలరీస్ అయితే ఉంటాయో దీంట్లో కూడా అన్నీ ఉంటాయి. ఏదైనా తక్కువ తీసుకుంటే అన్నీ బాగానే ఉంటాయి. మీరు ఎక్కువ తీసుకుని ఏదో తగ్గిపోతామంటే అది కరెక్ట్ కాదు. సో ఇదొక అపోహ. లాస్ట్ వచ్చి స్టీవియా. ఇప్పుడు మనకి డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువ వాడుతున్నారు లీవ్స్. ఇది తీయగా ఉండే టేస్ట్ని కలిగి ఉంటాయి. ఎక్కువ ట్యాబ్లెట్ ఫామ్లో, పౌడర్ ఫామ్లో యూస్ చేస్తున్నారు. కానీ మీరు స్టీవియాని వాడాలి అనుకుంటే లీవ్స్, స్టీవియా లీవ్స్ తీసుకొని, అది మనకు దొరుకుతుంది ఆన్లైన్లో కూడా బాగానే దొరుకుతుంది, దాన్ని యూస్ చేసుకుంటే మీకు ఏదైనా బెనిఫిట్ అనేది ఉండొచ్చు. సో ఫైనల్గా ఇది ఒక 90 డేస్ వైట్ షుగర్ అనేది కంప్లీట్గా ఆపడానికి ట్రై చేయండి. ఆ తర్వాత మీ వెయిట్లో కానీ మీకు ఇంకా ఇతరత్ర
ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే వాటిలో వచ్చే చేంజ్ మీకు చాలా క్లియర్గా తెలుస్తుంది. మీరు ఈ వైట్ షుగర్ ప్లేస్లో తాటి బెల్లం వాడచ్చు, జాగరి వాడచ్చు, అండ్ బ్రౌన్ షుగర్ వాడచ్చు, కోకోనట్ షుగర్ వాడచ్చు. బట్ ఏదైనా వాడండి, లిమిట్గా వాడండి, లిమిట్గా వాడండి. నేను ఎప్పుడు చెప్తుంటా, మితం హితం అంతే. ఈ వీడియో మీకందరికీ యూస్ఫుల్ ఉంటుందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.